అవును, అంత వర్క్ కాదు, బాడీ సహకరించలేదు కానీ మైండ్ అయితే చాలా ఫస్ట్ వర్క్ పెట్టుకునే నిమిషానికి ఒకసారి పోలింగ్ ఎంత పర్సంటేజ్ ఎంత మనవాళ్ళు అని ఉన్నాడు. అటువంటి కమిట్మెంట్ ఉండే మనిషి చూడలేము మళ్ళా. ఫస్ట్ వర్క్ కావాలి కౌంటింగ్ ఏజెంట్ ప్రాసెస్ చూడలేదు. వెనకన పది గురు శిష్యులు వాళ్ళు పద్దెనిమిది రోజులు అట్లే నడిచింది. లాస్ట్ దాకా ఉన్నాడు ప్రాసెస్ అంతా ఆయన చూసినాడు. ఫిజికల్ గా వద్దని నేను చెప్పినా చూడొద్దని అయినా ఉండలేక రోజు గురించి చెక్ చేసుకొని పోయాడు. వచ్చి కూర్చొని ఆఫీసులో కూర్చొని ఆ లెక్కేమి లెక్కేమి అంత. బాలసుందరం రెడ్డి గారు ఈరోజు శుభైక్యం చెందడం మాకందరికీ కూడా చాలా బాధ కలిగించినటువంటి సంఘటన. ఎందుకంటే ఆయనతో పూర్తిగా మా తండ్రి గారి కాలం నుంచి కూడా ఆయనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేటువంటి కుటుంబం మాది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన మా తండ్రి గారితో చూసేవాళ్ళం. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ నేను ఎటు అడుగు వేస్తే అటు ఉండడం, మా తండ్రి గారి స్నేహాన్ని ఆయన దృష్టిలో పెట్టుకునే నాతో కంటిన్యూస్గా ఈ ఎలక్షన్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ కానీ నా వెనక నా బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా వయసు రీత్యా ఆరోగ్య రీత్యా అతనికి ఇబ్బందులు ఉండినా పూర్తిగా సరిపోయేదాకా ఆయన పూర్తిగా కూడా దానిపైన ఉండడం అనేది అరుదు. అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా చాలా తీరని లోటు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కీర్తిరాజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఈ పొలంనేరు పట్టణంలో కానీ రూరల్లో కానీ ఒక తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మరి ఒక నాయకుడిగా కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ జడ్పీటీసీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వ్యక్తిగతంగా నాకైతే నిజంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి అటువంటి బాలసుందర రెడ్డి గారు ఈరోజు వయసు రీత్యా చనిపోవడం ఆయనకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు.